మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. జుట్టుకు వాడతారు వాటిగా, చూస్తున్నారు శ్మశాన వాటిగా. అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ శ్మశాన వాటిగా హెడ్ అన్నమాట. సో హాయ్ అండి. హాయ్ అమ్మా. మీ పేరు? నా పేరు రాజేష్ శర్మ. రాజేష్ శర్మ గారు, అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతున్నారు కదా నాగసాధు గారు. సో ఆవిడ తరచు ఇక్కడికి వస్తారని, ఇక్కడే ఉంటారని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడికి వచ్చామన్నమాట. అవునా కాదా? ఇక్కడికి వస్తారా? అది ఒట్టి మాట అమ్మా. ఎప్పుడన్నా వస్తుంటారు? ఎప్పుడన్నా ఇక్కడ ఉంటాం. ఒట్టి మాట. ఆవిడ అసలు ఎక్కడుంటారు? మేము చాలా సార్లు అడిగాము, అంటే నైట్ ఎక్కడ పడుకుంటారు, ఎక్కడుంటారన్న, అది చెప్పకూడదు, అది ఎవరికి చెప్పకూడదు అని అయితే అన్నారు. ఇక్కడ ఏమైనా ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, స్టే చేస్తారు? ఈ 2 సంవత్సరాలు నా దగ్గరికి 4 సార్లు వచ్చి ఉంటారమ్మా. 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు? 4 సార్లు వచ్చారు. 4 సంవత్సరాలు ఈ సంవత్సరంలో, మొన్న ఈ సంవత్సరంలో 2 సార్లు వచ్చారు. నిన్న కూడా వచ్చారమ్మా. నిన్నటితో కలిపి ఎన్ని సార్లు? 4 సార్లు. 4 సార్లు 2 సంవత్సరాలు అంటే ఇదివరకు కూడా వచ్చారు? లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా చేతిలో ఫోన్లు అవన్నీ ఉన్నాయా? అప్పుడు ఫోన్లు అంత గమనించలేదు. అసలు ఫస్ట్ ఆమె చూస్తే నేను భయపడ్డా. అసలు గుండె అయిందా? గుండె ఆగలేదు కానీ ఆగినంత పని అయింది. గుండె అయితే మీకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడి కాదు, ఆగినంత పని అయింది. కాదండి, పక్కన క్రిస్టియన్ దేవుడు శ్మశానం వాడుకుంటుంది, అందులో పనిచేస్తాడు భూమయ్య అని ఒక ఆయన పనిచేస్తాడు. ఆయన తీసుకొచ్చాడు అనమాట. కొంచెం ఆయన చూసేసరికి కొంచెం పర్లేదు మనలో తెచ్చిందని కొంచెం స్టిల్ నిన్న ఎలా ఉన్నారు, ఆ రోజు అలా ఉన్నారు, వచ్చిన 2 సార్లు కూడా అలానే ఉన్నారు. అంటే 2 సంవత్సరాల నుంచి ఆవిడైతే కలవడం అయితే జరుగుతుంది. మీకు ఇన్ని ఏళ్ళ జీవితంలో మీరు నాగసాధు గారిని చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా చూసారా, లేదా ఇదే కొత్త? ఫస్ట్ ఇక్కడికి వచ్చిన చూడటమేనమ్మా. నాకు శ్మశాన మెయింటైన్ చేయడమే కొత్త నాకు. 2 సంవత్సరాలు నేను ఓపెన్ చేసి అంటే నార్మల్గా గుళ్ళకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా చూసారా? లేదమ్మా. లేదమ్మా, జనాల్లోకి రావడం అసలు నేను చూడలేదు. సినిమాలో చూడటం తప్ప ఒరిజినల్గా అయితే నేను కలర్ చూడలేదు. చూశారు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను అన్నం తిన్ను, శ్మశానంలో కాలుస్తారు కదా బాడీ, దాన్ని కదిపి అందులో ఒక ముక్క తీసుకొని తింటా అన్నారు. ఆ వీడియో కూడా ఉంది, ఆవిడ అలా డెడ్ బాడీ కాలుతున్నప్పుడు ఒక కర్రతో కదిపి ఒక ముక్క ఇట్లా ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది, ఇట్లా చూపించి తింటారనమాట. అది నిజంగా అఘోరాలు అట్లా తింటారా, లేకపోతే ఆవిడే తింటున్నారా, ఏంటి? అది నా తెలియని విషయం అమ్మా. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర అయితే అక్కడ సంఘటన జరగలేదు. జరగలేదు. మాకు అక్కడ ఆఫీస్ ఉంటుందమ్మా, వస్తే ఆఫీస్ దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు అంతే. నిన్న ఒక్కరోజే కొంచెం టైం స్పెండ్ చేశారు. నిన్న ఒక్కరోజు ఒక గంట సేపు ఉన్నారు. అది కూడా అందులో నాది కూడా కొద్ది స్వార్థం ఉంది. నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మా మిస్సెస్ వాళ్ళకి ఒకసారి రండమ్మా మీరు కూడా చూస్తారంటే, మేముండే ప్రగతి నగర్లో, వాళ్ళు ఇక్కడ కనీసం అరగంట పడుతుంది. నేను చెప్పాను ఇట్లా మా ఇంట్లో పిలిచాను స్వామి అంటే, ఉంటాను ఉంటా అన్నారు. అక్కడ వాళ్ళసేపు వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేశారు, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడారు, ఫోటో దిగారు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు సీవీసీఐడీలో జాబ్ చేస్తారట, ఆయనకి ఏదో పర్సనల్ పని మీద వాళ్ళు ఫోన్ చేసుకుని వచ్చి మాట్లాడుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. ఆడవాళ్ళలో నాగసాధువులు ఉంటారా? ఇట్లా దేంట్లోనే ఉండొచ్చు అమ్మా. నా ఆడవాళ్ళలో ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్లో ఉండొచ్చు. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం తప్ప మనం తీసుకున్న అవకాశం కాదు. ఇప్పుడు మీరు పోదామన్నా కుదరదు, నేను పోదామన్నా కుదరదు. దీనికి లక్షలు ఖర్చు పెట్టక్కర్లా, కాకపోతే గుండె జాగ్రత్తగా ఉండాలి. ఆ శక్తి ఆవిడకి దేవుడు ఇచ్చాడు, పోయింది. అది మగ ఆడ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది నిజంగా సాధువులు అది విభూతి రాసుకుంటారా, లేకపోతే శవం నుంచి వచ్చిన బూడిద రాసుకుంటారా? అది ఒట్టి మాటమ్మా. ఆవిడే ఒప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో, నాకు తెలియదు. ఇది ఇట్లా గుడికి తీసుకెళ్లేది ఉంటది కదా, ఇట్లా పట్టుకుంటారు మండలం, అందులో ఇంత బూడిద అయితే ఉందన్నమాట మా ఇంటర్వ్యూలో. ఆవిడ ఏమన్నారంటే, నేను అడిగాను మీరు ఇప్పుడు బాడీకి రాసుకున్నారు కదా, అది మనిషి బూడిద విభూద అంటే, మేము విభూద అవి రాసుకోమమ్మా, ఇది మనిషి బూడిదే, నేను స్నానం కూడా చేయను, నైటే ఒక ఫ్రెష్గా బాడీ కాలింది, ఆ బాడీలోంచి వచ్చిన ఇదే నేను తీసుకొని వచ్చాను అని అయితే అన్నారు. నార్మల్గా ఒక బాడీ కాలితే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తారు కదా. మీరు కూడా ఇప్పుడు ఇందాక అన్నారు చాలామంది రాసి పేర్లు అవన్నీ రాసి నెక్స్ట్ డే వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నారు. మరి ఒకళ్ళు పర్మిషన్ లేకుండా, ఒకళ్ళు ఇది లేకుండా అట్లా తీసుకొని రావడం, ఒక డెడ్ బాడీది రూల్ ఉందా అసలు అట్లా వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి? అసలు ఇవ్వమ్మా, మేమైతే మా దాంట్లో ఇవ్వం. అసలు ఓన్లీ వాళ్ళ కొడుకు ఎవరైతే తలకొరివి పెట్టారో, అది ఆడపిల్ల పెట్టచ్చు, లేదా వాళ్ళ ఆవిడ పెట్టచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి ఎవరు తలకొరివి పెట్టారో, మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు వస్తేనే వాళ్ళ చేతులతోనే ఏరించి వాళ్ళకి ఎంతకాలం తీసుకుంటారు, మిగిలింది అక్కడే ఉంటుంది. మీకు ఇందాక ఒక తొట్టి చూపించాను, తీసి అన్ని అందులో వేస్తాం. మొత్తం ఒక నెల ఎంత అయిందో అది నిండుతుంది. అది నిండుతుంది. నిండిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతారు. అంతే తప్ప ఎవ్వరికి ఇవ్వం. అసలు బూడిద కాదు కదా, కనీసం అంత బొక్క కూడా ఇవ్వం. అంటే మరి ఆవిడ తెచ్చుకుంటున్న బూడిద ఎక్కడ అంటే? అది నాకు తెలియదు, అవుట్ ఆఫ్ నాకు సంబంధం లేదు. అంటే అది అబద్ధం అంటారు నిజం అంటారు? అంటే నేను నాకు తెలిసి శవం మీద రాసుకునేది ఇక్కడైతే కుదరదమ్మా,
ఇప్పుడు మా దాంట్లో అనుకోమ్మ ఇక్కడ 10 మంది ఇక్కడే పండుకుంటారు ఆ రూమ్ ఇది వంటగది అక్కడ పండుకుంటారు అక్కడ పండుకుంటారు అందరికీ గేట్ తాళం వేస్తాం మేము మాకు తెలియకుండా కానీ కుక్క పిల్ల కూడా బయటికి పోదు లోపల రాదు అదే కొన్ని కొన్ని ఏంటంటే నైట్ పూట ఎవరు ఉండరు మరి అక్కడ పోయి తెచ్చుకుంటారు నాకైతే తెలియదు మా దాంట్లో మాత్రం కాదు ఈ ఒక్క శ్మశానంలోనే అంటే ఇది గవర్నమెంట్ దా లేతే మీదా ఓ లేదమ్మ ఇది గవర్నమెంట్ డెవలప్ అమ్మ అంటే ఇంత నీట్ గా ఉంది అన్ని మెయింటెనెన్స్ నాది మెయింటెనెన్స్ మీరు మెయింటెనెన్స్ వల్ల నా కాంట్రాక్ట్ నా కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే చాలా మంది డబ్బులు దోచుకుంటారు ఇది చేసుకుంటారు కదా మీరు మాత్రం డబ్బని దీనికి పెడుతున్నారు అంటే నేను చూసిన శ్మశానం ఎట్లా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా దీనికి పెద్ద గేట్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ ప్రతిదీ నీట్గా ఉంది అసలు ఒక చెత్త కానీ ఏం లేవు చూడండి అసలు ఫ్లవర్స్ కానీ ఇవి కానీ ఆ శ్మశానంలో లేదు ఇక్కడ పెళ్లి షూటింగ్లు ఫోటో వెడ్డింగ్ కూడా వచ్చారు ఇక్కడికి తెలియక నేను చెప్పాను తీసుకోకూడదు సో చాలా నీట్గా ఉంది మీకు ఎందుకు అనిపిస్తుంది ఈ జాబ్ చేయాలి ఇక్కడ ఇది వర్క్ చేయాలని నేను 33 సంవత్సరాల బట్టి పౌరో ఇచ్చాము నేను ఈ ఫీల్డ్ కాదు నాది అంటే ఫీల్డ్ కాదంటే ఇట్లా శ్మశానం మెయింటైన్ చేయడం కాదు నేను అపరం అంటే శవాల దగ్గర అనమాట ఎవరి ఇంట్లో చనిపోతే పందులు కానీ పిలుస్తారు అక్కడ పోయి నేను పూజ చేసి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దహనం చేపించాలి అక్కడ కాటికి అపరం వాళ్ళు వేరే ఉంటారు అట్లా నాకు 33 ఏళ్ళ బట్టి అనుభవం ఉంది ఇది గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ఫస్ట్ పాయింట్ దగ్గర దగ్గర హైదరాబాద్లో ఒక 4,000 చిల్లర ఉంటాయి శ్మశాన వాటిలో ట్విన్ సిటీస్లో ఈ 4,000 కూడా ముత్తాతలు తాతలు తండ్రులు అట్లా వంశవారి పరంగా వాళ్ళకి వస్తున్నాయి బయట వాళ్ళు చేసుకునే అవకాశం లేదు ఇది గవర్నమెంట్ డెవలప్ చేసింది హైటెక్ సిటీ అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు అయితే నార్మల్ ఇది హైటెక్ సిటీ కాదమ్మా ఇది ఇది 7th ఫేజ్ అంటారు దీన్ని అది పక్కన రైల్వే స్టేషన్ ఉంది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అందువల్ల అందరు అది అనుకుంటున్నారు కానీ ఇది హైటెక్ సిటీ కాదు ఇది 4th ఫేజ్ అంటే ఒక మాస్ ఒకప్పుడు పక్క మాసు 7th ఫేజ్ అంటే మళ్ళీ క్లాసే ఇది అటు ఇటు కాదు అనమాట అటు ఇటు కాదు అదే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎంఎంటీసీ రైల్వే స్టేషన్ పక్కన గోడ నుంచి కింద చూస్తే రైలు కనిపిస్తాయి మనకి అందుకని దీన్ని హైటెక్ సిటీ అటు ఇటు ఉంటారు ఇది హైటెక్ సిటీ కాదు ఇది అదమ్మా అయితే ఇప్పుడు వర్కర్స్ అందరిని మీరే చూసుకుంటారు నేను చూసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఆవిడ వచ్చారు కదా ఇక్కడికి నాగసాధు గారు నేను ఆవిడ కలిసి మాట్లాడాను ఒక 15 నిమిషాలు 1 నిమిషం నాకైతే ఫేక్ అనిపించలా రియల్ అని అనిపించింది ఆవిడ ట్రాన్స్జెండరు లేకపోతే ఏదైనా కానీ దేవుడు కర్పించుకున్నారు కాబట్టి ఇంకా అది మనకు అనవసరం కాబట్టి ట్రూ అని అనుకున్నారు చాలామంది ఎందుకు తప్పుడు లేదు డబ్బు కోసం చేస్తున్నారు కావాలని ఇంటర్నెట్లో ఫేమస్ అవ్వడానికి చేస్తున్నారు అని అంటున్నారు కదా మీరు మాట్లాడడం సేపు ఆవిడతో మీకేమనుభూతి అనిపించింది మీకు ఎట్లా అనిపించింది ఆవిడ ఫేమస్ అవ్వడం కోసం ఏమి చేయలేదమ్మా ఇట్లా ఫేక్ చేసుకొని ఈ మీడియానే ఇంక ఫేమస్ చేస్తున్నారు వాళ్ళని ఒక మాట చెప్పాలంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతుంది ఎవరు చూసి వాళ్ళు రాసుకుంటున్నారు ఒకళ్ళని చూసుకోవాళ్ళు ఒకళ్ళని చూసుకోవాళ్ళు అట్లా ఫేమస్ అయిపోతుంది తప్ప ఆమె ఎక్కడ పోయి సొంతగా టీవీకి వచ్చి మాట్లాడింది లేదు మీరు పోతే మాట్లాడింది తప్ప నాకు తెలిసినంతవరకు అది ఇంకా ఆవిడ తప్పని కూడా తప్పు తప్పు నాకు తెలిసి అమ్మా ఆమె మాటల్లో నాకు పొరపాటు ఎక్కడ కనపడలేదు అసలు నేను పుట్టుకతోనే బ్రాహ్మణ్ణి సహజంగా ఆలోచిస్తా అవతల మనిషిని ఆలోచిస్తా అట్లాంటిది నాకే నా మైండ్కి అనిపించలా ఇప్పుడు ఆవిడ దగ్గర కారులో కానీ ఆవిడ దగ్గర కానీ పురేలు ఉన్నాయి అవును ఉన్నాయి కాలిస్తే అవి ఉండవు పురేలు ఉండవు మరి ఆవిడకి ఎక్కడ దొరికే అంటారు అవి ఇక్కడ దొరికినాయి కదమ్మా ఇక్కడ అయితే కాదు కాశీలో సత్యహరిచందర్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది కాశీలో అది ప్రపంచం మొత్తం తెలుసు ఇండియా కాదు అక్కడ కాలే శవం శాంతం కాకుండా ఇంకో శవం రెడీగా వస్తుంది అనమాట డైలీ సగం కాలి కాలకుండానే గగనాలు దోసేస్తారు అది పెద్ద పెద్ద దాని గురించి ఇష్యూలు అని పెద్ద మీకు కూడా తెలుసు మీడియా కాబట్టి అట్లాంటి దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు తప్ప ఇక్కడ మన దగ్గరే కదా దాదాపు హైదరాబాద్లో ఎక్కడ కూడా పూరీలు ఉండవు అంటే కొంతమంది ఇట్లా శ్మశానాన్ని సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు రాత్రి ఏం పట్టించుకోకపోతే నాగసాధు గారు కొన్ని వీడియోలు ఉన్నాయి ఆవిడ శవం కదుపుతున్నవి అవి తిన్నవి అవి ఇక్కడ అంటారు అక్కడే అంటారు అసలు ఒక మనిషి అంటే మీలాంటి వాళ్ళు పర్మిషన్ లేకుండా బయట మనిషి వచ్చి ఇట్లా అవి తీసుకోవడానికి దగ్గర కూడా రాని కనీసం రాని ఇంతమంది ఎందుకు ఉంది మేము అందరికి ఒక్కొక్కరికి దగ్గర దగ్గర 18,000 జీతం ఇస్తా 2 పూట్ల పోయినా పెడతా ఇంకోటి వచ్చి ఆ పని చేస్తే ఇళ్ళు ఎందుకు నాకు కానీ లోపలికి చెప్పే కదమ్మా కుక్క కూడా చెప్పకుండా రాదు అంతే అది ఒకవేళ దేవుడి పేరుతో కానీ ఏదైనా మాకు కావాలి వాళ్ళు దేవుడి పేరు కదమ్మా 1,00,000 రూపాయలు ఇస్తానా సరే కానీ ఇంత పుర్రె ముక్క కూడా ఇవ్వం మేము ఇవ్వం ఇంకెక్కడ సంగతి నాకు అనవసరం నేనైతే ఇవ్వను మా పిల్లలు అసలు ఇవ్వరు ఇవ్వ గ్యారంటీ
ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు అంటే పూడ్చిపెట్టిన ఉంటాయి కదా అవి తవ్వి మరి తీస్తారంట అవి అవి మా దాంట్లో అసలు పూడుకున్న మాట లేదు మరి ఓన్లీ అంటే పక్కన ఇంకోటి ఉందన్నారు కదా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఉంది ఒకటి మళ్ళీ మన దీని వెనక ఇంకోటి ఉంది హిందూ సమాజం వాటికి అక్కడ పూడ్చి మా దగ్గర పూడ్చిపెట్టేది లేదు మా గవర్నమెంట్ పర్మిషన్ లేదు పూడ్చిపెట్టేది అంటే స్థలం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ దహనమే మా దగ్గర పూడ్చిపెట్టేది లేదు ఒకవేళ ఆవిడే గనక మీతో మంచిగా ఓ రెండు రోజులు మాట్లాడి మూడో రోజు నాకు ఇట్లా విభూది అది కావాలి ఒక ఏదైనా బాడీది ఇవ్వండి అంటే మీరే మీ సమాధానం ఏమవుతుంది నేను రమ్మని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తా అంటే నాగసాధు గారు కదా అయితే మంచి ఊరికే మంచి అమ్మా మంచి ఊరికే మంచి నాన్నెత్తికి వచ్చింది నేను తాగుతాను సమస్య లేదు ఇంటర్వ్యూలో ఆవిడ మనిషి బూడిదుంది ఇట్లా పట్టుకుంటే నేను అడిగా ఇది విభూది అయ్యారంటే నైటే ఫ్రెష్గా కాలింది నేను తచ్చుకున్నాను ఒక మనిషి అట్లా తచ్చుకోవడానికి కాలుతున్న అంత వేడి వేడిగా ఉంటది ఉంటది చూస్తున్నారు కదా అదే అదే ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది కదా వేడి దానికి పైప్ పెట్టి నీళ్లు కొడితే కూడా ఆరదమ్మా అది పైప్ పెట్టి నీళ్లు కొట్టాలి బకెట్లతో కాదు అప్పుడు కానీ దాన్ని చేయి పెట్టి వాళ్ళకి కావాల్సిన కలెక్ట్ చేయగలము అది అట్లాంటిది కాలేకాల దగ్గర తీసుకొస్తానది ఈ పిచ్చి మాట ఉంగరాలు ఏమైనా ఉంటాయా ఉంగరాలు ఉండవు ఉంగరాలమ్మా ఇవాళ రోజులు అట్టున్నాయి తల్లి చెవుకు ముక్కు పోకురాదంటే దాన్ని కట్ చేసి తీసుకునే రోజులు ఇవాళ అనకూడదు కానీ అంటే బాడీతో పాటు ఇప్పుడు ఇట్లా ఉంగరాలు ఏమైనా ఉంటే ఉంచుతారు తీసేస్తారా వాళ్ళు అమ్మ తీసుకెళ్ళిపోతారు అంత పట్టుకొని తీస్తాం ఇట్లా పట్టుకొని తీస్తాం మా చేతులు కలకుండా ఏమైనా వస్తువులు దొరికితేనా వస్తువులు కాదమ్మా బొక్కలు 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 మిగులుతాయి లాస్ట్ కి పూర్తయిపోతాయి కొన్ని ఉంటాయి వాళ్ళు తీసుకెళ్ళాలి వాళ్ళు తీసుకెళ్ళి నదులు కలుపుకుంటా హిందూ సాంప్రదాయం ప్రకారం నదులు కలుపుకుంటా పూడ్చి పెడితే రావు ఒక దహనం చేస్తేనే వస్తాయి ఇప్పుడు ఆమెను చూసాక కొత్తగా ఎవరైనా వేషం వేసుకున్నట్లు మోసం చేసే వాళ్ళు వస్తారంటారా మళ్ళీ నా తెలిసి రారమ్మా అట్లా వేషం వేసే ధైర్యం కూడా అందరికి ఉండదు ఎవరు ఎవరు నగ్నంగా ఎవరు కనిపిస్తారు తల్లి ఎవరు కనిపిస్తారు అన్నాను కాదు అంటే ఆవిడ నిజాయితీయే కానీ అలాగా మనం కూడా ఉంటే మనకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అని అది ఇంకా వాళ్ళ కర్మ మన సంబంధించిన విషయం కాదు అది.